అన్ని ఊర్లలోనూ ఆ ఊరు వాళ్ళు ఉంటారు, కానీ హైదరాబాద్లో మాత్రమేనండి అన్ని ఊర్ల వాళ్ళు ఉంటారు. ఇతనే అండి మన కథ యొక్క హీరో, పేరు కుమార్. వినాయక, ఇకపై నేను విజయం అనే మాట మాత్రమే వినాలి. చూడ్డానికి అందంగా స్మార్ట్గా ఉన్నాడని హైదరాబాద్ అబ్బాయి అనుకుంటున్నారా? పప్పులో కాలేశారు. వీడు పక్కా విలేజ్, అమలాపురం పక్కన ముక్తేశ్వరమే వీడి విలేజ్. గురువుగారు ఇంత సంతోషంగా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? 8 ఏళ్ల నుంచి వాడు కన్న కళ ఈరోజు నిజం కాబోతుంది. మీ నాన్నగారి కుర్చీలో కూర్చోవడానికి 38 సంవత్సరాలు అయింది బాబు. అందుకే అంకుల్ నేను తొందరగా కూర్చున్నాను. మీ నాన్నగారిలాగే మాట్లాడుతున్నావు బాబు, నా వాకు ఫలిస్తుంది, జీవితంలో ముందుకు వస్తావు. థ్యాంక్స్ అంకుల్. మే ఐ కమ్ ఇన్? Yes. Here, yes. Congrats, bro. Thanks. Congratulations, Kumaran. Thank you. కూర్చోండి ప్లీజ్. సో కుమార్ గారు, ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ప్రమోషన్లో చైనాకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి మీరే. ఇది మా నాన్నగారు ఇవ్వాల్సింది సెంటిమెంట్ గా నేను ఇస్తున్నాను. ఇంకో 20 రోజుల్లో మీరు బయలుదేరాలి. థాంక్స్. ఆల్ ది బెస్ట్ కుమారన్. థాంక్ యూ. కానివ్వండి. థాంక్స్ అన్న. ఒక నిమిషం. నాన్నగారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. థాంక్స్. కొత్తనికి అనుకున్న సాధించావు, ఇక నుంచి ఇక్కడ నీ జెండా ఎగరాలని ఉంది. అంతే కదా, రాత అలా ఉంటే ఎవడేం చేయగలడు. కానీ ఓ దేవుడు అనుగ్రహం నీకే ఉంది. పోవే, కొబ్బరి బొండం. నన్ను నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా? కళ్ళు ఎక్కువ కంటావో? కళలు కాదు, కన్ఫర్మే చేసేసాను. 6 నెలలుగా నిన్ను అప్రోచ్ చేస్తున్నాను. నా వెనకాల ఒక్కొక్కడు పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు, కానీ నువ్వు అసలు నన్ను చూడటం కూడా లేదు. నా దగ్గర ఏ లేదురా. అది నేనెలా చెప్తాను? ఒక అమ్మాయిని చూస్తే తనతో లైఫ్ లాంగ్ ఉండాలనిపించాలి, తన ఒడిలోనే చనిపోవాలనిపించాలి. అయితే నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఏదేదో అనిపిస్తుంది. హే, కోపడకే. నేను ఇన్ని రోజు వద్దన్నట్టుగా రేపు ఎవరైనా ఇంకో అమ్మాయి నన్ను వద్దనొచ్చు, అందుకని కోపడగలమా? పోవే. కడుపు మంటతో చెప్తున్నాను, నువ్వు చైనాకి వెళ్లి ఒక చప్ప ముగ్గు దాన్ని పట్టుకుని నువ్వు చెప్పింది తనకు అర్థమవకుండా, తను చెప్పింది నీకు అర్థమవకుండా కియా ముయ్యా అంటూ చైనా బస్టాండ్ లోనే ఉంటాం. అలాగనే తిరుగుతాను, గానీ నీ వెనక మాత్రం తిరగనే. పోవే పిచ్చిదన. ఐఎమ్ గోయింగ్ టు చైనా. అల్లాహు అక్బర్. ఏంటయ్యా ఇది, ఎంత ధైర్యవంతుడు నువ్వు, రక్తం చూసి భయపడతావేంటి? చూడాలుడు, ధైర్యం అనేది కోడి కోసేటప్పుడు చూడటం కాదు, రక్తానికి ఒక మర్యాద ఉంది కదా. నీతో మాట్లాడగలనా? ఏ కాదు, ఈ గుడ్లో ఉల్లిపాయలు బాగా వేయవయ్యా. నీ చేతులతోనే నీ బాబాయ్ కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా. నమస్కారం. నమస్కారం అండి. అబీబు ఇదిగో. మావయ్య చాలా సంతోషంగా ఉంది. ఇతను నన్నే అడగడు కదా. మావయ్య, అన్నయ్య గారు 1 లక్ష ఇచ్చారు, మీరు 1.5 లక్ష ఇవ్వండి, మేము తీసుకోకుండా ఉంటామా ఏంటి? సరేనయ్యా, నా వాట 1.5 లక్ష వేసుకో. అంతేకాదు, ఆ శిలాఫలకంపై ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, నా ఫ్రెండ్ తో పాటు అభి అహ్మద్ అని నా పేరు పెద్దదిగా ఉండాలి. మావయ్య, మీరు డబ్బిచ్చేది మీ గొప్ప కోసమే కదా. అరే గొప్ప కోసం కదయ్యా, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామో చెప్పు. మా తర్వాత తరం చూసిన వాళ్ళంతా హిందూ ముస్లింలు ఎంత సౌఖ్యంగా ఉన్నారు. మనం వేరే వేరే ఎవరు చెప్పారయ్యా, అక్బరు హిందూ తల్లి దగ్గర పాలు తాగాడు, కొంతమంది కొలుస్తున్నారే ముత్తురామలింగ దేవరు, ఆయన ముస్లిం తల్లి దగ్గర పాలు తాగాడు, అందరి రక్తం ఒకటేనయ్యా. మామా మీరేం బాధపడకండి, తెలియకి చెప్పేశాను. మనసు మంచిదైతే మనకు మతాలతో పనేముంది. అలాగే మామయ్య, మేమంతా వెళ్ళొస్తాం. సంతోషం, వెళ్ళొస్తాము. జాగ్రత్త జాగ్రత్త. నమస్తే అన్న. నమస్కారం. నీకెవరు చెప్పారా? వెళ్ళు వెళ్ళు, లోనకి వెళ్ళి. లోపలికి తీసుకురాకనే ఇక్కడే పాడేస్తానా ఏంటి? లోనకి తీసుకువెళ్ళాక అమృతాంజనం కూడా దొరకదు. ఇక్కడే మనకు కావాల్సిన అన్ని నొక్కేయడమే. అందులో పాత ప్యాంట్లో ఉన్నాయి. అంటే నా గురించి ముందే తెలుసుకున్నాడా? ఐ షుగర్ బాబా. రండి అల్లుడు గారు. చిన్న చక్ర చక్ర అని పిలవకండి అల్లుడు, చక్రవర్తి అని మంచి పేరు ఉంది కదా, అదేంటి చక్రబావ అని ఊర్లో నన్ను అందరూ షుగర్ పేషెంట్ అని అనుకుంటున్నారు. మూర్తి వేరే యాడ్ చేయాలా? పోయా. అవును, లంగా నుంచి జాకెట్ కి అప్డేట్ అయినట్టున్నారు. అదంతా వెళ్ళి నీ అక్కను అడుగు. నా తమ్ముడు ఎలా ఉన్నావు? ఏంట్రా చిక్కిపోయావు, అసలు భోజనం చేయటం లేదా? లేదా. సరే అమ్మ ఇక్కడ వంటగదిలో ఉంది, చాలా కోపంగా ఉంది, వెళ్ళు. ఓకే ఓకే. అమ్మా ఏంటి నా మీద కోపం? మరేంట్రా, నువ్వు ఈ పక్క ఊరికి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు, ఇప్పుడేమో విదేశాలకే వెళ్తానంటున్నావు. అమ్మా
చిన్నప్పటి నుంచి ఆసమ్మా ప్లీజ్ అర్థం చేసుకో చిన్న వయసులో ఏదో వేళాకోళానికి అంటున్నావు అనుకున్నాను ఇప్పుడు ఏంటా అంటే నిజంగానే అది సీరియస్ గానే అంటున్నావు నాకెంత బాధగా ఉందో తెలుసారా నీకు బయటికి వెళ్ళి చూడమ్మా కొడుకు ఫారెన్ కెళ్తున్నాడు అంటే అమ్మ నాన్న ఎంత సంతోషపడుతున్నారు మీరేంటంటే నా పొజిషన్ ఏంటో తెలుసా నాకు ఎంత సాలరీ ఇస్తారో తెలుసా ఊరుకోమ్మా నువ్వు ఒకటే నేను మా నాన్న ఇంట్లో చూడని డబ్బట్రా లేదా మీ నాన్న సంపాదించిన డబ్బా మనమే చాలా మందికి భోజనం పెడుతున్నాం నువ్వు సంపాదించి కుటుంబాన్ని కాపాడాలా అమ్మా ప్లీజ్ మా నాసమాది ప్లీజ్ పదే పదే అదే అడిగి నాకు కోపం తెప్పించుకో అసలు మీ నాన్న నానాలి నో ఏంటి రాజ్యం వాడు చిన్న పిల్లడు కదా మొండి పట్టు పడుతున్నాడు నువ్వైనా వాడిని ఎల్లి తినమని చెప్పాలి కదా నేను ఏమన్నా 5-6 మంది పిల్లల్ని కన్నానా ఉన్నది ఒక్కడు వాడు నాతోనే ఉండాలని ఆశపడతాను కదా ఇలా చూడు వాడేం చంటి పిల్లడు కాదు కదా వాడికి నిర్ణయం తీసుకునే వయసు ఉంది కదా కానీ వాడు మీరు చెప్తే వింటాడు కదా ఆ నేను చెప్తే వింటాడు అనుకో కానీ రేపు మనం లేనప్పుడు మన అమ్మ నాన్న చెప్పినందుల్లే మన జీవితం ఇలాగ అయిపోయిందని వాడు ఫీల్ అవటం మొదలెట్టాడు అనుకో ఆ తర్వాత మనం ప్రేమగా పెంచిందని అర్థమే లేకుండా పోతుంది కదా తినరా వద్దు తిను అంటున్నాను కదా వద్దమ్మా నేను విదేశాలకు వెళ్ళడం ఇష్టం అని చెప్పు తింటాను సరే వెళ్ళిరా ఓకేనా అమ్మా చూసింది చాలమ్మా లేచి టీ తాగుతురా నీకోసం వేడిగా వడచేసానమ్మా ఈ రోజు కూడా గార్లేనా ఏంటమ్మా మీ నాన్న రేపు ఉదయం లీవ్ వేసి నా బంగారానికి రేపు ఉదయం బజ్జీ చేసిస్తా వద్దొద్దు లీవులు ఉన్నప్పుడు బజ్జీలు వేసి ఇవ్వాలి ఓకేనా ఓ కుక్క జాగ్రత్త నాన్న ఈ టైంలో ఎవరు చూస్తున్నారు హలో హలో మల్లిక నేను కుమార్ ఎవరమ్మా ఫోను నేను చెప్పాను కదా నాన్న ఆ రోజు పాము తీసి హెల్ప్ చేశారని ఓ అతనా మన పక్కురా అబ్బాయి ఏదో లైన్ క్రాస్ అయి ఉంటుంది పక్కనూరైతే మనుషులు క్రాస్ అవుతారు లైన్లు కూడా నా క్రాస్ అవుతాయి అయ్యో మల్లికా మల్లికా నిన్ను చూసిన ఆ క్షణమే నీతో 100 ఏళ్ళు జీవించి నీ ఊళ్ళోనే చనిపోవాలనిపించింది ఏడు కోట్ల జనాభాలో మనమిద్దరం కలిసి జీవిస్తే నీ సొమ్మేమైనా పోతుందా ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పనక్కర్లేదు ఐ లవ్ యు చెప్పు చాలు ప్లీజ్ ఎందుకురా నన్ను చంపుతున్నావు నువ్వు నాకు కావాలి మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం చూడు నిన్ను పెళ్లి చేసుకుంటాను
మీ మామని చంపిన వాడిని కనిపెట్టాక